ఈ వీడియోలో నేను మీకు ఒక మెను ఎలా క్రియేట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ మెనూ క్రియేట్ చేశాక సో అందులో ఆప్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి సో జనరల్గా వీటిని మనం ఐటమ్స్ అంటాం సో ఈ ఐటమ్స్ ఎలా క్లిక్ చేయాలి అండ్ నెక్స్ట్ ఐటమ్స్ క్లిక్ చేయగానే సో సర్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి కదా సో క్లిక్ చేస్తే ఇంకొక స్క్రీన్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మీకు ఈ వీడియో మేబీ లెంతీగా ఉండొచ్చు బట్ ఏంటంటే నీకు చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే మీరు చూడండి సో చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్ కాబట్టి మీకు టైం అనేది పడుతుంది ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి హై గైస్ మై నేమ్ ఇస్ నగేష్ అండ్ నేమ్ ఫ్రమ్ ఎయిటీన్ఫిషియల్ డాట్ కామ్ సో ఈ వీడియోలో మనం మెనూ ఎలా బిల్ చేయాలనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెనూ బిల్ కన్నా ముందు మనం ఏంటంటే సో ప్రీవియస్గా ప్రివ్యూలో చూపించినట్టు ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా సో అది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో దానికోసం మీరు ఏంటంటే సో రిసోర్స్ ఫాల్డర్ ఉంది కదా సో రిసోర్స్ ఫాల్డర్ మీద క్లిక్ చేయండి సో ఫాల్డర్ మీద క్లిక్ చేసాక రైట్ క్లిక్ చేసి సో రైట్ క్లిక్ చేస్తే మీకు ఇలా న్యూ అనే ఆప్షన్ వస్తుంది సో అక్కడ ఆండ్రాయిడ్ రిసోర్స్ డైరెక్టర్ అని ఉంటుందన్నమాట సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసాక మీరు జస్ట్ రిసోర్స్ టైప్ ఉంది కదా సో రిసోర్స్ టైప్లో మెనూ క్లిక్ చేయండి సో మెనూ క్లిక్ చేసాక మీకు డైరెక్టరీ నేమ్ కూడా మెనూ కింద చేంజ్ అవుతుంది అండ్ ఓకే క్లిక్ చేయండి సో ఓకే క్లిక్ చేయగానే మీకు మెనూ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది సో దీని లోపల మనం ఇంకొక రిసోర్స్ ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట ఎక్స్ఎంఎల్ ఫైల్ సో దానికోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి మెనూ రిసోర్స్ ఫైల్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి సో నేనైతే మెనూ అనే ఇస్తున్నాను సో మీరు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ మెనూస్ ఇచ్చినట్టయితే మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సో దీని లోపల ఏంటంటే మనం ఆప్షన్స్ చూపించగల ప్రీవియోలో సో ఆప్షన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేయాలి సో ఆప్షన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికోసం ఒక్కొక్క ఆప్షన్ని మనం ఒక్కొక్క ఐటమ్ అనుకుంటాం అనమాట సో మనం ఏంటంటే ఒక ఐటమ్ అనేది క్రియేట్ చేయాలి సో దానికోసం సో ఐటమ్ అండ్ ఈ ఐటెం లోపల మనం ఏంటంటే సో మేజర్గా టూ థింగ్స్ అయితే మనం డిఫైన్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టైటిల్ అనమాట సో ఏ నేమ్ ఉండాలి సో అక్కడ ఆప్షన్ వచ్చేసి నాకు వన్ అని కనబడాలి సో కాబట్టి నేను టైటిల్లో వన్ అని ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ దీనికి ఐడి స్పెసిఫై చేయాలి సో అండ్ నేను ఐడి కూడా వన్ అని ఇస్తున్నాను సో వన్ అని ఇచ్చేసాక నేను ట్యాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే మీరు ఐటమ్స్ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు ఒక ఐటెం క్రియేట్ చేస్తారు కాబట్టి నాకు ఒక ఆప్షన్ అయితే వచ్చింది సో లైక్ దట్ మీ అవైలబిలిటీ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి సో మీకు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు సో నేను ఇంకా ఎగ్జాంపుల్ కోసం ఇంకొక ఐటమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను సో ఐటమ్ క్రియేట్ చేసి దాన్ని రీనేమ్ అయితే చేస్తున్నాను టూ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ థింగ్ ఐడి కూడా టూ కింద చేంజ్ చేశాను సో ఇక్కడ మీకు ఏంటంటే నాట్ ఓన్లీ ఈ మెను ఇది మెను డిఫాల్ట్ ఐకాన్ అనమాట సో మీరు ఇన్ కేస్ దీని పక్కనే వేరే ఐకాన్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ దీని లోపల సబ్ మెనూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రేడియో బటన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇవి యాడ్ చేసుకోవాలని ఇవి ఎలా యాడ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోలో మాత్రం నేను బేసిక్గా మెను ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని క్లిక్ దాన్ని క్లిక్ చేస్తే యాక్షన్ ఎలా పర్ఫామ్ చేయాలో మాత్రమే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మెనూస్ అయితే క్రియేట్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఏంటంటే సో ఇది మనకి ఏ యాక్టివిటీలో మీరు పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ యాక్టివిటీలోకి వెళ్ళండి సో బేసిక్గా నాకు త్రీ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో ఈ మెయిన్ యాక్టివిటీ డిఫాల్ట్ స్క్రీన్ అనమాట అంటే యాప్ లాంచ్ అయ్యగానే మనకి ఇది వస్తుంది అండ్ నెక్స్ట్ టూ స్క్రీన్స్ హోమ్ స్క్రీన్ అండ్ పీడిఎఫ్ ప్యూర్ సో ఈ హోమ్ స్క్రీన్ అనేది ఎంటీ స్క్రీన్ సో మీరు ఇన్ కేసు చూడొచ్చు ఏమి లే పర్ఫామ్ చేయాలి సో పీడిఎఫ్ ప్యూర్లో మాత్రం నేను ఒక పీడిఎఫ్ అయితే లోడ్ చేశాను సో మీకు ఇంకేస్ పీడిఎఫ్ అలా లోడ్ చేయాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూడండి సో నేను ఆల్రెడీ కవర్ చేశాను సో ఇప్పుడు మనం ఏంటంటే మెను ఇంప్లిమెంట్ చేయాలి కదా సో దానికోసం మీరు ఏంటంటే టూ థింగ్స్ టూ మెథడ్స్ ఉంటాయి సో ఆ టూ మెథడ్స్ ఓవర్ రైడ్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యాక్టివిటీలోకి సో ఆ మెను అనేది పెట్టాలి కదా సో దానికోసం మీరు ఏంటంటే ఈ మెథడ్ అనేది ఉంటుంది సో అదేంటంటే ఆన్ క్రియేట్ ఆప్షన్ మెను సో అదే అలా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు కంట్రోల్ వర్క్ క్లిక్ చేయండి సో కంట్రోల్ ఓ క్లిక్ చేయగానే మీకు సో మనకి ఏ ఏ మెథడ్స్ మనం ఓవర్ రైడ్ చేయగలుగుతాము సో ఆ మెథడ్స్ అన్నీ మనకు చూపిస్తాం అనమాట సో మనకి కావాల్సిన మెథడ్ వచ్చేసి ఆన్ క్రియేట్ ఆప్షన్ మెనూ అనమాట సో ఆన్ క్రియేట్ ఆప్షన్స్ మెనూ అనేది మనకి కావాల్సింది అండ్ సో దాని మీద డబల్ క్లిక్ చేయండి సో డబల్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఆ మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీని లోపల మనం ఏదైతే మెనూ ఫోల్డర్ క్రియేట్ చేసాం ఎక్స్ఎమ్ఎల్ సో అది తీసుకురావాలి సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్లేట్ అనమాట సో ఈ ఇన్ఫ్లేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సో ఇక్కడ యాక్షన్ బార్ ఉంటుంది కదా సో లైక్ మీకు ఆ త్రీ డౌట్స్ వచ్చిన ప్లేస్ ఉంది కదా సో దాని లోపల మనం దాన్ని ఫిల్ చేస్తాం సో దానికోసం మనం ఇన్ఫ్లే దాన్ని మనం ఇన్ఫ్లేట్ అంటాం అనమాట సో ఎలా ఇన్ఫ్లేట్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను సో దీనికోసం మనం యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చేసి మెనూ ఇన్ఫ్లేట్ అనమాట సో మీరు మెను ఇన్ఫ్లేట్ అని టైప్ చేయండి సో మెను ఇన్ఫ్లేటర్ సో ఆ మెను ఇన్ఫ్లేటర్ క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ దానికి ఒక నేమ్ వచ్చింది ఇన్ఫ్లేటర్ అండ్ ఇందులో ఏంటంటే గెట్ మెను ఇన్ఫ్లేటర్ అనేవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేటర్ డాట్ ఇన్ఫ్లేట్ సో ఇన్ఫ్లేట్ సో ఈ ఇన్ఫ్లేట్ అండ్ మీనింగ్ ఏంటంటే ఫిల్ చేయడం అనమాట సో ఈ దీని లోపల ఏం ఫిల్ చేయాలి లైక్ మనం ఆల్రెడీ ఇక్కడ మెను క్రియేట్ చేసాం కదా సో ఈ మెను అనేది మనం ఫిల్ చేయాలి సో దానికోసం మెను ఎక్కడ ఉంది రిసోర్స్ ఫోల్డర్లో సో మెను ఫోల్డర్ కాబట్టి సో ఆ డాట్ మెను డాట్ అండ్ ఆ మెనూ ఫైల్ ఏంటి మెను కాబట్టి సో అది ఇచ్చాము అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ మీకు ఆన్ క్రియేట్ ఆప్షన్ మెను ఉంది కదా సో దీని లోపల ఈ పారామీటర్ ఉంది కదా సో ఇది ఏ పారామీటర్ మీకు ఉంటే సో దాన్ని మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట సో స్పెసిఫై చేశాక మనకి ఇప్పుడు మీరు యాప్ రన్ చేసి వస్తే మీకు సో మెనూ అయితే వస్తుంది బట్ యాక్షన్ పెర్ఫార్మల్ కదా లైక్ మనం క్లిక్ చేస్తే సటన్ యాక్షన్ పర్ఫార్మల్ కదా సో దానికోసం మనం ఏంటంటే ఇంకొక మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేసుకోవాలి సో ఆ మెథడ్ వచ్చేసి ఆన్ ఆప్షన్ సెలెక్టెడ్ అనమాట సో మళ్ళీ మీరు కంట్రోల్ వర్క్ చేయండి సో ఆన్ ఆప్షన్ సెలెక్టెడ్ సో మీరు కూర్చోవచ్చు ఆన్ ఆప్షన్ సెలెక్టెడ్ ఆన్ ఆప్షన్ ఐటమ్ సెలెక్టెడ్ సో దాన్ని డబుల్ క్లిక్ చేసుకోండి సో డబుల్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మెథడ్ అనేది ఓవర్ఐడ్ అయిపోతుంది సో మీకు ఇన్ ఇది ఎలా యూస్ చేయాలని చెప్పి మీకు కామెంట్స్లో వాడు ఇస్తారనమాట సో మీరు కేస్ చదవాలనుకుంటే చదువుకోవచ్చు లేకపోతే నేను స్కిప్ చేయొచ్చు సో మనం ఏంటంటే యూజింగ్ ఐడీస్ మనం స్పెసిఫై చేసుకున్నాం కదా సో సో ఎవ్రీ ఐటెంకి ఒక ఐడి ఉంది సో త్రూ ఐడి మనం క్యాచ్ చేస్తాం సో ఇప్పుడు ఏంటంటే సో మనం స్విచ్ కానీ ఇఫ్ కానీ స్విచ్ కేస్ కానీ ఇఫ్ మెథడ్ కానీ మనం ఇఫ్ యూస్ చేసి మనం చేయొచ్చు సో నేను ఇప్పుడు మీకు స్విచ్ కేస్ యూస్ చేసి ఎలా చేయాలో చెప్తాను సో దానికోసం స్విచ్ సో ఇప్పుడు మనం ఏంటంటే యూజర్ క్లిక్ చేయగానే ఆ ఐడిని మనం తెచ్చుకోవాలి సో దానికోసం ఐటమ్ డాట్ సో ఐటమ్ అంటే ఇది అనమాట సో ఐటమ్ డాట్ గెట్ ఐటమ్ ఐడి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సపోజ్ నేను మన మెనూ ఏముంది సో టూ వన్ టూ ఉంది కదా సో నేను ఇప్పుడు వన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే సో ఈ ఐటెంలోకి ఏదైతే నేను క్లిక్ చేసానో ఆ ఐడియా వచ్చేస్తుంది సో నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే సో కేస్ చేయాలి సో కేస్ సో ఇప్పుడు ఏంటంటే డాట్ ఐడి డాట్ సో వన్ అయితే మీరు ఏం చేయాలి సో ఆ యాక్షన్ అనేది మనం ఎక్కడ రాయాలన్నమాట సో నేను వన్ క్లిక్ చేయగానే ఏంటంటే పీడిఎఫ్ యూర్ ఓపెన్ చేయాలి సో దానికోసం నేను ఇంటెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను సో ఇంటెంట్ ఇంటెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటెంట్ సో ఈ ఇంటెంట్ అంటే ఏమి కాదు ఒక మనం ఎప్పుడైనా న్యూ స్క్రీన్కి నావిగేషన్ అవ్వాలంటే సో మనం ఈ ఇంటెంట్ యూజ్ చేస్తాము సో నేను పీడిఎఫ్ సో పీడిఎఫ్ ప్యూర్ అనే స్క్రీన్ ఉంది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను సో ఆ స్క్రీన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ యాక్టివిటీ అండ్ లోపల ఇంటెంట్ స్పెసిఫై చేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే ఇది అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మీకు సో రిటర్న్ ట్రూ అని ఇవ్వాలి సో ఈ రిటర్న్ ట్రూ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు వాట్ ఇఫ్ మనం సెకండ్ హ్యామ్ క్లిక్ చేస్తే ఏం చేయాలో సో దానికి కూడా మనం కండిషన్ రాయాలి సో దానికోసం ఏంటంటే మనం సో జస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను సో సెకండ్ దాని వచ్చేసి ఐడి వచ్చేసి టూ అండ్ ఇంటెంట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే పీడి ఫ్యూవర్ తీసేసి హోమ్ అయితే ఇస్తున్నాను సో నేను మీకు హోమ్ పీడిఎఫ్ ఫ్యూవర్ ఆల్రెడీ స్క్రీన్స్ క్రియేట్ చేసుకున్నాను సో హోమ్ అనేది ఒక ఎంటీ యాక్టివిటీ అందులో ఏమీ ఉండదు నెక్స్ట్ పీడిఎఫ్ ఫ్యూవర్లో ఒక పీడిఎఫ్ అయితే లోడ్ అయి ఉన్నది సో అది ఎలా లోడ్ చేయాలి నేను పీడి ప్రీవియస్ పీడిఎఫ్స్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు నేను యాప్ రన్ చేసి చూపిస్తాను గైస్ మన యాప్ అయితే లాంచ్ అయింది సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మనకి మెనూ అకౌండ్ అయితే వచ్చింది సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే మనం ఏదైతే ఆప్షన్స్ క్రియేట్ చేసుకున్నామో ఐటమ్స్ అంటాం దీన్ని సో ఐటమ్స్ అయితే వచ్చేసాయి సో నేను వన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పీడిఎఫ్ ఫ్యూవర్లోకి వెళ్ళాలని చెప్పేసి రాశాను సో ఇన్ కేసు ఇక్కడ చూడవచ్చు సో మనం పీడిఎఫ్ ఫ్యూవర్లో అయితే వచ్చేసాము సో నెక్స్ట్ వచ్చేసి మీరు సో టూ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇంకొక స్క్రీన్ ఉంది హోమ్ స్క్రీన్ సో ఆ స్క్రీన్లోకి వెళ్తాము సో ఇప్పుడు నేను టూ అయితే క్లిక్ చేశాను సో మీరు ఇన్ కేసు చూసుకోవచ్చు సో ఇంకో స్క్రీన్కి అయితే వచ్చేసాము సో ఇన్ కేస్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు లైక్ ఇక్కడ మనకి మెనూ ఐకాన్ అయితే లేదు సో ఈ విధంగా మనం మెను అనేది ఇంప్లిమెంట్ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సో పక్కన ఇంకా మీరు బటన్స్ ఐకాన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మీకు సబ్ మెనూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో అవేలా చేసుకోవాలని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ బి ఆఫీషియల్ అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు కాపీ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్